హలో ఫ్రెండ్స్, ఈరోజు మంచి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటో కదండో, 2018 నాటికి ఎన్నైతే సినిమాలు వచ్చాయి దాంట్లో కొంత సినిమాలు తీసుకొని కొన్ని హీరో గ్రాస్ కలెక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మరి విషయంలోకి వెళ్దామా. ఫస్ట్ మన యాంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి తీసుకుందాం. అరవింద సమేత ఈ మూవీ అందరికీ చాలా గుర్తున్న సినిమానే. దీని యొక్క బడ్జెట్ విలువ మొత్తం 90 కోట్లు. దీని యొక్క కలెక్షన్ రికార్డులు 160.7 కోట్లు సాధించిందండో. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం రంగస్థలం, దీని యొక్క బడ్జెట్ 50 కోట్లు, షేర్లు 157.7 కోట్లు, గ్రాస్ 215.7 కోట్లు కలెక్షన్ సాధించింది ఈ సినిమా. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం భరత్ అనే నేను, దీని యొక్క బడ్జెట్ విలువ 70 కోట్లు, షేర్లు 105.8 కోట్లు, దీని యొక్క గ్రాస్ కలెక్షన్ 187.6 కోట్లు సాధించింది. ఆ తర్వాత వచ్చిన సినిమా RX100, దీని యొక్క బడ్జెట్ మొత్తం 2.5 కోట్లు, షేర్ కలెక్షన్స్ 14.5 కోట్లు, గ్రాస్ కలెక్షన్స్ 26.1 కోటి విలువ సాధించిందండో. అదే తరహాలో వచ్చిన సినిమా నాగశౌర్య నటించిన చలో మూవీకి బడ్జెట్ విలువ 5 కోట్లు, దీని యొక్క షేర్ వాల్యూ 12.1 కోటి, దీని యొక్క గ్రాస్ కలెక్షన్స్ 22.1 కోటి సాధించింది. ఆ తర్వాత లవ్ అండ్ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్గా సాధించిన సినిమా గీతా గోవిందం, విజయ్ దేవరకొండ నటించిన చిత్రం, దీని యొక్క బడ్జెట్ మొత్తం విలువ 12 కోట్లు, షేర్ వాల్యూ 70.1 కోటి, దీని యొక్క గ్రాస్ కలెక్షన్స్ 126 కోట్లు సాధించిన సినిమా. క్రైమ్ అండ్ సస్పెన్స్గా సాధించిన సినిమా అడవి శేష్ గూఢాచారి, దీని యొక్క బడ్జెట్ విలువ 5 కోట్లు, షేర్ వాల్యూ 12.4 కోట్లు, దీని యొక్క గ్రాస్ కలెక్షన్లు మొత్తం 22.6 కోట్లు సాధించింది ఈ సినిమా. మళ్ళీ క్రైమ్ అండ్ సస్పెన్స్ మూవీగా సాధించిన సినిమా యూటర్న్, సమంత నటించింది, దీని యొక్క బడ్జెట్ విలువ 15 కోట్లు, షేర్ 11.6 కోట్లు, గ్రాస్ కలెక్షన్ 20.7 కోట్లు. ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్గా వచ్చిన సినిమా శ్రీనివాస కళ్యాణం, నితిన్ నటించింది, దీని యొక్క బడ్జెట్ విలువ 15 కోట్లు, షేర్ వాల్యూ 13 కోట్లు, గ్రాస్ కలెక్షన్లు మొత్తం 23.1 కోటి. మల్టీ స్టారర్గా నటించిన చిత్రం దేవదాస్, నాగార్జున మరియు నాని, దీని యొక్క బడ్జెట్ విలువ 35 కోట్లు, షేర్ వాల్యూ 26.4 కోట్లు, గ్రాస్ కలెక్షన్ 47.5 కోట్లు సాధించింది. ఆ తర్వాత బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా వచ్చిన చిత్రం నాగ చైతన్యది, శైలజారెడ్డి అల్లుడు, దీని యొక్క బడ్జెట్ మొత్తం 25 కోట్లు, షేర్ వాల్యూ 19.3 కోట్లు, గ్రాస్ కలెక్షన్ 33.8 కోట్లు సాధించింది ఈ సినిమా. ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం నోట, దీని యొక్క బడ్జెట్ వాల్యూ 20 కోట్లు, షేర్ వాల్యూ 12.6 కోట్లు, దీని యొక్క గ్రాస్ కలెక్షన్లు మొత్తం విలువ 22.8 కోట్లు సాధించింది. తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాసరావు నటించిన చిత్రం సాక్ష్యం, ఈ సినిమా యొక్క బడ్జెట్ 40 కోట్లు, షేర్ వాల్యూ 11.9 కోట్లు, గ్రాస్ కలెక్షన్ 20.6 కోట్లు సాధించింది. ఆ తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన చిత్రం అజ్ఞాతవాసి, ఈ సినిమాకి బడ్జెట్ మొత్తం 90 కోట్లు, షేర్ కలెక్షన్ 57.5 కోట్లు, గ్రాస్ కలెక్షన్ మొత్తం 93.1 కోటి సాధించింది. అల్లు అర్జున్ నటించిన చిత్రం నా పేరు సూర్య, దీని యొక్క బడ్జెట్ మొత్తం 65 కోట్లు, షేర్ కలెక్షన్లు 53 కోట్లు, గ్రాస్ కలెక్షన్లు మొత్తం 92.6 కోట్లు సాధించింది. అతను బయోగ్రఫీ క్లాసికల్ ఎంటర్టైనర్గా వచ్చిన చిత్రం మహానటి, దీని యొక్క బడ్జెట్ వాల్యూ 20 కోట్లు, షేర్ కలెక్షన్ 46.4 కోట్లు, గ్రాస్ కలెక్షన్ మొత్తం 85.1 కోటి సాధించింది. ఆ తర్వాత వచ్చిన సినిమా అనుష్క నటించిన చిత్రం భాగమతి, దీని యొక్క బడ్జెట్ వాల్యూ 30 కోట్లు, షేర్ కలెక్షన్ 35.3 కోట్లు, గ్రాస్ కలెక్షన్ మొత్తం 66.8 కోట్లు సాధించింది. ఆ తర్వాత యాక్షన్ ఎంటర్టైన్గా వచ్చిన చిత్రం జయసింహ, బాలకృష్ణ నటించిన చిత్రం, ఈ చిత్రం యొక్క బడ్జెట్ 25 కోట్లు, షేర్ కలెక్షన్ 29.4 కోట్లు, గ్రాస్ కలెక్షన్ 50.1 కోటి సాధించింది. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా వచ్చిన చిత్రం తొలి ప్రేమ, వరుణ్ తేజ నటించిన చిత్రం, ఈ చిత్రం యొక్క బడ్జెట్ 15 కోట్లు, షేర్ వాల్యూ 24.9 కోట్లు, గ్రాస్ కలెక్షన్ 44.5 కోట్లు సాధించిన సినిమా. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి మనం చెప్పుకున్న కొన్ని సినిమాల గురించి. రేపు మరొక మంచి న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మీరు కనుక మా వీడియో కనుక లైక్ చేయబోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకోసం మీ మాయా బజార్ మూవీ మేకర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.